పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్టీపేట పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ అతిరాసి కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ల భాస్కర్రావు పర్యటన చేశారు. గత 2 రోజుల క్రితం జరిగిన గిరిజన గిరిజనేతరుల గొడవలతో గాయపడిన అతిరాసి రైతులను పరామర్శించారు. తదనంతరం తన సంఘీభావం తెలియజేస్తూ కొంతమంది గిరిజన సంఘం సభ్యులు దురుద్దేశంతో గిరిజనులను రెచ్చగొట్టి ఇటువంటి ఘటనకు కారకులయ్యారని తెలిపారు. మేము ఉండే టైంలో మా 150 ఎకరాలకు కూడా మాకే అత్తిదలం అనేసి అప్పగించేసి మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని దారుణంగా కొడతాం చేస్తాం చేలా చేస్తున్నారండి. చేలలో ఉన్న వాళ్ళందరినీ బయటికి తరలించి రోడ్డు ఎక్కించి ఒంటి బదులతోటి రాళ్ళతోటి కత్తులతోటి కొట్టి మమ్మల్ని దారుణంగా చేలా ఆనాడే మరి పెద్దలు రెడ్డిగూడెం పెద్దలందరూ నిర్ణయించి ఆ 150 ఎకరాలు వీళ్ళకి వదిలేసి 50 ఎకరాలు రెడ్డిగూడెం గిరిజనులు తీసుకోవడం జరిగింది. మా కులస్తులు ఎక్కడున్న గిరిజన గ్రామాలకు దగ్గరగా ఏజెన్సీ గ్రామాలకు దగ్గరగా గిరిజనులతో సోదరి స్వభావంతో ఐక్యమత్యంతో వాళ్ళతో కలిపి జీవించే అతిరాసి కులస్తులు మరియు గిరిజనులు. మరి చూడండి, బొట్టాయిగూడెం మండలం నిమ్మలగూడెంలోను, పోలవరం మండలం ఎల్ఎండిపేట, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం రావణపాలెంలో కూడా మేము ఏజెన్సీ గ్రామంలోనే ఉన్నాం మా అతిరాసి కులస్తులు. మరి అలాంటిది ఈ అతిరాసి కులస్తులు ఎవరైతే రెడ్లు కానీ లేదా గిరిజనులు కానీ మేమందరం ఐకమత్యంగా ఉండడం చూసి వీళ్ళు ఏదైతే తారీఖున అంటే బుధవారం నాడు ఎవరే ఊహించిన విధంగా ఈ ఎల్ఎండిపేట అతిరాసులు ఇంకా కొంతమంది మిగిలిన కులస్తులు రెడ్డిగూడెం పక్కన ఏదైతే ఫారెస్ట్ భూమి ఉందో ఆ భూమిని వీళ్ళు 80 సంవత్సరాలుగా కోడు కొట్టుకొని 202 ఎకరాల భూమిని సాగు చేసుకుని జీవిస్తున్నారు. మరి అందులో గతంలో 1986కు ముందు అదే రెడ్డిగూడెం గ్రామస్తులు వీళ్ళు ఏదైతే జీడిమోడ తోట పెంచుకొని బాగా పెంచుకొని వ్యవసాయం చేసుకున్న భూమిని మాకు కావాలని అడిగితే పెద్దలందరూ ఇటు ఎల్లండిపేట అటు రెడ్డిగూడెం పెద్దలు కలిసి